ఒకప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ యాప్స్. పేరు ఏదైనా వడ్డీ డబ్బు కోసం ప్రజల రక్తాన్ని పీల్చడమే ఈ వ్యాపారస్తుల ప్రధాన ధ్యేయం. తాజాగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ ఆగడాలపై హైదరాబాద్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అందులో భాగంగానే దీని వెనుక ఉన్న కీలక సూత్రధారి మధును కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నెలల క్రితం వరకు మధు హైదరాబాద్ లో 3 కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ లో మొత్తం 700 పైచిలుకు ఉద్యోగులను నియమించాడు. వీరిని ఉపయోగిస్తూ 16 యాప్స్ ద్వారా లోన్స్ ఇచ్చాడు. ఈ లోన్స్ తిరిగి రీపేమెంట్ చేయడానికి పెద్ద ఎత్తున బాధితులను వేధింపులకు గురి చేస్తున్నారు. దీని వెనుక మధు మాత్రమేనా, మరెవరైనా ఉన్నారా? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొంతమందిని అరెస్టు చేసి వారి దగ్గర నుండి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. అందులో బయటపడిన విషయం ఏమిటంటే, గత కొన్నాళ్ల క్రితం మధు ఢిల్లీలోని గుర్గావ్లో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సదరు నాగరాజు చైనా కంపెనీ కోసం పనిచేస్తుండేవాడు. నాగరాజుతో చేతులు కలిపిన మధు మొబైల్ యాప్లో ఇన్స్టాంట్ లోన్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటనలు కురిపించారు. ఇక వారిద్దరూ కలిసి హైదరాబాద్ మొత్తం 3 కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు రుణాలు ఇచ్చారు. ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకునే క్రమంలో పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేశారు. అయితే ఈ చైనా యాప్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే దానిపై అధికారుల విచారణ కొనసాగుతోంది. నాగరాజు గనుక పోలీసులకు చిక్కితే కానీ అసలు విషయం బయటపడదు. మరి ఉద్యోగుల మాటేమిటి? ఈ మైక్రో ఫైనాన్స్ వారి వేధింపులు భరించలేక ఇటీవల పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వేధింపులపై ఫిర్యాదు అందడంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ఢిల్లీతో పాటు బేగంపేట, పంజాగుట్టలోని సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 చోట్ల మైక్రో ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్ను గుర్తించారు. ఢిల్లీ కాల్ సెంటర్లో 400 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని 2 కాల్ సెంటర్ల నుంచి 700 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ ఒక్క ఉద్యోగికి 10,000 జీతం ఇచ్చి పనిచేయిస్తుందని, ప్రతి 3-4 నెలలకు ఒకసారి ఉద్యోగులను సంస్థ మారుస్తుందని విచారణలో వెల్లడైంది. మైక్రో ఫైనాన్స్ యాప్స్ వెనుక చైనా కంపెనీల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మీదటనైనా ప్రజలు ఇటువంటి వడ్డీ వ్యాపారస్తుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.